తమిళనాడులోని తంజావూరు జిల్లా సింగలత్తూర్ గ్రామంలో మహామనీషి శంకరన్ గారు జన్మించారు. విద్యావంతుడైన శంకరన్ గారు కుల మత భాష ప్రాంతీయ పరమైన అన్ని అడ్డుగోడలను ఛేదించి అభ్యుదయవాదిగా పేదల పెన్నిధిగా కోట్లాది మంది హృదయాలను గెలిచారు. మద్రాసు లయోలా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి అతి పిన్న వయసులో అంటే 23 సంవత్సరాలేళ్లకే కేంద్ర ప్రభుత్వ ఐఏఎస్ సర్వీసుకు ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించబడ్డారు. 1957లో ఐఏఎస్ అధికారిగా విధుల్లో చేరినప్పటి నుంచి 1992లో పదవీ విరమణ చేసే వరకు ఎక్కడ ఉన్నా నిరుపేదల పక్షాన నిలబడ్డారు. ఆఖరకు కొన్ని సమయాలలో ప్రభుత్వంతో రాజీ పడలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన సత్యవాది అయిన త్రిపుర రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. తను నిర్వహించే పదవి ఎంత పెద్దదైనా శంకరంది ఏ రకమైన భేషజాలకు లోనుగాని వ్యక్తిత్వం. ఉద్యోగ ధర్మంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిరుపేదల పక్షాన నిలబడి పోరాడిన యోధుడు. మన రాష్ట్రంలో శంకరన్ గారు ఎన్నో పదవులను చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్గా, ఆ తర్వాత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా 3 సంవత్సరాలు, నెల్లూరు జిల్లా కలెక్టర్గా 3 సంవత్సరాలు పనిచేసిన కాలంలో నెలకు సగం రోజులు క్షేత్ర పర్యటనలు చేపట్టి ప్రజల్లో ముఖ్యంగా నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు వాటి ఫలాలు అందేలా కృషి చేసేవారు. ఎక్కడ ఏ మంచి పని జరిగినా వాటిని చూచి అధికారులను అభినందించి వారిని ఉత్సాహపరిచేవారు. మరి ఇప్పుడు అధికార దర్పాన్ని చూపడంతో సరిపెట్టుకునే అధికారులు ఎక్కువ కావడం మన దురదృష్టం. ఆయన జీవనశైలి అతి నిరాడంబరంగా ఉండేది. పెళ్లి తను ఎంచుకున్న మార్గానికి అవరోధమని భావించారు. బ్రహ్మచారిగానే ఉండిపోయారు. నిరుపేదలు, దళితులు, గిరిజనులు అందరూ ఆయన కుటుంబమే కదా. వారందరి జీవితాల్లో వెలుగు కోసం అహర్నిశలు కృషి చేశారు. శతాబ్దాల తరబడి నిరాదరణకు, అణిచివేతకు గురైన ఆదిమవాసీలు, పేదలు వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తన ఆశయంగా భావించి కృషి చేశారు. ఆయన ఎంత ఉన్నత పదవులు నిర్వహించినా ఆయన నివసించింది సింగిల్ బెడ్రూమ్లోనే. ఆయన ధరించే చొక్కా నిలువెత్తు నిరాడంబరత్వానికి నిదర్శనం. ఆయన పక్కన బెళ్లబొంట్రోతు లేకపోతే కలెక్టర్ గారు అని కూడా తెలుసుకోవడం సామాన్య ప్రజలకి కష్టమయ్యేదట. అందుకనే ఆయన్ను ఐఏఎస్ గాంధీ అని పిలిచేవారు. నెల్లూరు కలెక్టర్గా ఉన్నప్పుడు విశాలమైన తన కలెక్టర్ బంగ్లాను ప్రైవేటు బిల్డింగ్లో చదువుకుంటున్న విద్యార్థినులకు చదువుకోవడానికి ఇచ్చేశారు. శంకరన్ నిర్వహించిన శాఖల్లో ఆయనకు అత్యంత ఇష్టమైన శాఖ సాంఘిక సంక్షేమ శాఖ. ఎందుకంటే ఆ శాఖ ద్వారానే ఎక్కువగా గిరిజనులు, షెడ్యూల్ కులాల వారికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని అనేవారు. వీరి హయాంలోనే గిరిజనులకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వసతి గృహాలు, స్కాలర్షిప్లకు ఇచ్చే డబ్బు పెంచారు. దళిత గిరిజనుల ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు తెలుసుకుని వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేవారు. ముఖ్యంగా సఫాయి కర్మచారులకు వెట్టి చాకరి చేస్తున్న వారి విముక్తి కోసం భూ సమస్యల మీద ఆయన చేసిన కృషి అవిస్మరణీయమైనది. వెట్టి చాకిరి, జోగిని వ్యవస్థల నిర్మూలన, చెంచు యానాదుల కోసం ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. 1980లో దేశానికే ఆదర్శవంతంగా ఎన్ఆర్ఈపి, ఆర్ఎల్జీపి వంటి గ్రామీణ పథకాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన పేద రైతుల భూములలో వ్యవసాయ బావులు తవ్వించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టి వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు. సర్వీసు ప్రారంభం నుండి పదవీ విరమణ వరకు వివిధ హోదాల్లో, వివిధ శాఖల్లో పనిచేసేటప్పుడు, పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అటవీ హక్కుల కమిటీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ మొదలగు వాటిల్లో శంకరన్ గారు చురుగ్గా పాల్గొనేవారు. బొగ్గు గనులు జాతీయం చేయడంలోనూ, ప్రభుత్వానికి నక్సల్తో జరిగిన శాంతి చర్చల్లో మధ్యవర్తిగా చురుకైనటువంటి పాత్ర వహించారు. తరతరాల వెనుకబాటుతనం, అణిచివేత, దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న దళిత గిరిజనులను విముక్తి చేయడానికి ఎనలేని కృషి చేసిన వారిలో శంకరన్ గారు అగ్రగణ్యులు. అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత దాని అమలుకు ప్రభుత్వం ఏర్పరిచిన 19 మంది సభ్యుల కమిటీకి శంకరన్ గారు నాయకత్వం వహించారంటే ఆయన యొక్క మేధస్సును, మానవత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. తొలుత రూల్స్ అటవీ శాఖ చట్టంగా రూపొందించింది ఆయన ఆధ్వర్యంలోనే. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేయడానికి ప్రణాళికా సంఘం నియమించిన కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. ప్రభుత్వేతర సంస్థల్లో కూడా ఆయన పనిచేశారు. మానవతా విలువలను మనసు నిండా నింపుకుని చిత్తశుద్ధితో పనిచేసే అధికారిగా దళితులు, అధికారులు, ప్రజల మన్నన పొందిన ఆయన ఎంతోమంది యువ అధికారులకు స్ఫూర్తిగా నిలిచారు. ఎందరో పేద యువకులకు తన సొంత డబ్బుతో విద్యాబుద్ధులను నేర్పారు. ఎందరో యువ అధికారులను తీర్చిదిద్ది వారికి పరిపాలన అంటే ఆలనా పాలన లేని పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని కర్తవ్య బోధ చేస్తూ ఉత్తేజపరిచారు. శంకరన్ గారు దేశం గర్వించదగ్గ అత్యున్నత సివిల్ సర్వీస్ అధికారి. అంతేకాదు, మానవ హక్కుల పరిరక్షణ, ఆదివాసీల రక్షణకు, వారి అభ్యున్నతికి అనేక పథకాలు రూపకల్పన చేసిన గొప్ప మానవతావాది. వారి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని సున్నితంగా
తిరస్కరించిన నిరాడంబరుడు కూడా ఆయన. నేడు శంకరన్ గారి 12వ వర్ధంతి. ఈ సందర్భంగా వారి ఆశయాలకు పునరంకితం కావడమే మనమిచ్చే ఘనమైన నివాళి. వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం, వందే మాతరం.